హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఇవాళ మార్నింగ్ జరిగిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్ అనాలిసిస్ చేద్దాం. సో స్టూడెంట్స్ యొక్క రెస్పాన్స్ ఏంటి అంటే, మన యొక్క పీడిఎఫ్ మెటీరియల్ నుంచి మాక్సిమం కాన్సెప్ట్స్ రిపీట్ అవుతున్నాయి. ఓకే, మన యొక్క మాక్ టెస్ట్ లో నుంచి చాలా తక్కువ, కానీ పీడిఎఫ్ మెటీరియల్ ఏదైతే ఎంసీక్యూస్ ఉన్నాయి కదా, దాంట్లో నుంచి మాక్సిమం గా కాన్సెప్ట్స్ రిపీట్ అవుతున్నాయి. స్టూడెంట్స్ యొక్క రెస్పాన్స్ కూడా ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్ పైనే ఎక్కువ బాగుంది. ఓకే, సో లెట్ అస్ మూవ్ ఆన్ టు అవర్ పేపర్ అనాలిసిస్. సో ఇవాళ చూసుకుంటే సేమ్ నిన్నటి లాగానే మ్యాథమెటిక్స్ కొంచెం లెందీగా ఉండింది. ఇక్కడ నిన్న మనకి 20 క్వశ్చన్స్ లెందీగా ఉన్నాయి, ఇక్కడ మనకి ఇవాళ 15 వరకు లెందీ క్వశ్చన్స్ ఉన్నాయి అని చెప్తున్నారు స్టూడెంట్స్. సో వీ హ్యావ్ కలెక్టెడ్ అరౌండ్, ఇవాళ మనకి 70+ స్టూడెంట్స్ మాత్రమే ఇంకా రెస్పాన్స్ ఇచ్చారు. నిన్న మనం 100 స్టూడెంట్స్ యొక్క డేటాని అనలైజ్ చేశాం. సో ఇవాళ మనం ఓన్లీ 70+ స్టూడెంట్స్ యొక్క డేటా అనలైజ్ చేస్తున్నాం, ఎందుకంటే దీనికంటే ఎక్కువ స్టూడెంట్స్ మనకి ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. ఓకే, సో టోటల్గా నేను ఈ 70 శాంపుల్ స్పేస్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను. సో మ్యాక్సిమంగా మనకి 20 అన్నారు, కానీ నాకు మ్యాక్సిమం స్టూడెంట్స్ సార్ 18+ వరకు మనకి లెంతీ క్వశ్చన్స్ ఉన్నాయి, మిగతావి వీ కెన్ సాల్వ్. సో ఫిజిక్స్ వచ్చేసి మోడరేట్గా ఉండింది, మోడరేట్ టు ఈజీ. ఓకే, మోడరేట్ టు హార్డ్ కాదు, మోడరేట్ టు ఈజీగానే ఉండింది. సో కెమిస్ట్రీ ఈజీ వచ్చిందంట. ఓకే, కెమిస్ట్రీ మనకి ఈజీ వచ్చింది చాలా అని స్టూడెంట్స్ చెప్తున్నారు. సో 2-3 చైన్ రియాక్షన్స్ అలాంటివి ఇచ్చారు, అవి మనం చూసాం ఏంటో. సో ఇలాంటి మనకి క్వశ్చన్స్ ఇవాళ మన యొక్క టోటల్గా ఓవరాల్ అనాలిసిస్ చూసుకుంటే ఇది ఉంది. సో వీ కెన్ సే దట్ దిస్ ఈస్ సిమిలర్ టు అవర్ యెస్టర్డేస్ అనాలిసిస్. ఓకే, సో నిన్నటి యొక్క సేమ్ నిన్న పేపర్ ఎలా వచ్చిందో అలా ఆ రేంజ్లోనే వచ్చింది, దానికంటే టఫ్ రాలేదు, దానికంటే ఈజీ కూడా అని మనం చెప్పలేము. కాకపోతే చాలా స్టూడెంట్స్ యొక్క రెస్పాన్స్ ఏంటి అంటే, నిన్న వాళ్ళు చూడలేదు నిన్నటి పేపర్ కాబట్టి అలా చెప్తున్నారు, నిన్నటి కంటే కొంచెం ఈజీగా ఉండవచ్చు సార్, ఈజీగానే ఉండింది పేపర్ అని చెప్తున్నారు. బట్ సో దానికంటే ఈజీగా ఉండింది అని నేను అనుకోవట్లేదు. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు స్టూడెంట్స్ రెస్పాన్స్ చూడండి, యావరేజ్గా వచ్చింది అని చెప్తున్నారు. ప్లస్ 2 సిమిలర్ క్వశ్చన్స్ ఫ్రమ్ మ్యాట్రిసెస్. ఓకేనా, మన యొక్క మెటీరియల్ ఉంది కదా, సో మన యొక్క పీడిఎఫ్ మెటీరియల్లో నుంచి ప్లస్ మన యొక్క క్లాసెస్లో నుంచి. సో నేను అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ కూడా క్లాస్లో డిస్కస్ చేశాను, మన యొక్క పీడిఎఫ్ మెటీరియల్లో కూడా అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిసెస్ పైన అరౌండ్ యూ విల్ బి హ్యావింగ్ 10+ క్వశ్చన్స్ ఆన్ అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో కెమిస్ట్రీ కూడా ఈజీగా ఉండిందని వీళ్ళు చెప్తున్నారు. సో 2-3 క్వశ్చన్స్ ఫ్రమ్ ఫంక్షన్స్ ఆల్సో, ఫంక్షన్స్ పైన మనకి చాలా ఫోకస్ చేస్తున్నారు. సో ఒకవేళ మీరు ఇంకా రివైజ్ చేయలేదు కానీ రేపుంది మీకు ఎగ్జామ్ అంటే, ఫంక్షన్స్ ఒకసారి మంచిగా రివైజ్ చేసుకుని వెళ్ళండి. నిన్న కూడా మనకి అరౌండ్ వీ కెన్ ఫైండ్ అవుట్ 5-6 క్వశ్చన్స్ ఇన్ ఫ్రమ్ ఫంక్షన్స్ చాప్టర్. ఓకేనా, సో ఫంక్షన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ మెయిన్ చాప్టర్ కాబట్టి అలా చేస్తున్నారు. సో ఫంక్షన్స్ కూడా ఒకసారి మంచిగా చూసుకొని వెళ్ళండి. దాని తర్వాత 1-2 చైన్ రియాక్షన్స్ ప్లస్ మనకి థ్యాంక్స్ చెప్పారు, అది ఓకే. సో ఇట్ వాజ్ మోడరేట్ టు ఈజీ. ఓకే, బట్ దిస్ పాయింట్ హ్యాస్ డిస్కస్డ్ బై మెనీ స్టూడెంట్స్. ఓకేనా, ఇక్కడ చాలా స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే, లాస్ట్ ఇయర్ కాన్సెప్ట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయలేదు. బట్ రిమెంబర్ దట్ లాస్ట్ ఇయర్ కాన్సెప్ట్స్ మీరు ఎగ్జాక్ట్గా చదవలేకపోతే మీకు అలా అనిపిస్తుంది, కానీ లాస్ట్ ఇయర్ కాన్సెప్ట్స్ మ్యాక్సిమంగా రిపీట్ అవుతున్నాయి, బట్ దే ఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ బేసిక్స్. ఓకే, ఎస్, సేమ్ స్టూడెంట్ 2 పాయింట్స్ కూడా చెప్పారు. దట్ ఈస్, సి దే ఆర్ ఫోకసింగ్ ఆన్ బేసిక్స్ రాదర్ దెన్ గోయింగ్ ఇన్ టు ద మెయిన్ కాన్సెప్ట్. ఓకేనా, డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ ఇచ్చే బదులు కంటే బేసిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసుకొని మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్ పేపర్. ఓకేనా, సో కెపాసిటర్స్ ఇన్ సిరీస్ మనం ఆల్రెడీ కెపాసిటర్స్ చాప్టర్ డిస్కస్ చేసుకున్నప్పుడు సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్ టోటల్గా డిస్కస్ చేసుకున్నాము. ప్లీజ్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ దీస్ కెపాసిటర్స్ విత్ రెసిస్టర్స్. ఓకేనా, అక్కడ చాలా స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో వన్ ఆప్షన్ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. ప్లస్ మనకి మ్యాథమెటిక్స్ యొక్క క్వశ్చన్ ఇది మనకి ఇచ్చారు, దట్ ఈస్ 1-tan 15° అపాన్ 1+tan 15° ఏమవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఉన్నాయి. ప్లస్ సో 4 పాయింట్స్ ఇచ్చేసి ఇలా ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. ప్లస్ లిమిట్స్ అండ్ ఇన్ఫినిటీ ప్రాబ్లం కూడా ఒకటి వచ్చింది అని చెప్పారు. సో దాంతోపాటు మనకి ఒక స్టూడెంట్ ఈ క్వశ్చన్ కూడా షేర్ చేశారు, దట్ ఈస్ ఎన్పిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్పిఎస్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ R+S. ఓకేనా, సో ఇచ్చిన క్వశ్చన్ ఒకవేళ ఇదే ఎగ్జాక్ట్గా అవుతే దీని ఆన్సర్ మనకి 2N-1 అవుతుంది. సో ఇలా మనకి ఇవాల్టి క్వశ్చన్ పేపర్ ఉండింది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సో ఫంక్షన్స్ చాప్టర్ మంచిగా రివైజ్ చేయండి, ఇప్పటి వరకు మీరు ఏం చదివారో అది మాత్రం ఖచ్చితంగా రివైజ్ చేసుకోవాలి. సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ సో దట్ దే విల్ బి గెటింగ్ బెనిఫిట్స్ ఫ్రమ్ అవర్ యాప్, ఛానల్ అండ్ వెబ్సైట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో, ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.